కోలీవుడ్ నటి శృతి హాసన్ ని ప్రసాద్ వి పొట్లూరి పీవీపీ గతంలో బ్లాక్ మెయిల్ చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు వ్యక్తం చేశారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి మరీ కాల్ షీట్లు తీసుకున్నారని ఆయన చేసిన కామెంట్స్ సంచలనాన్ని సృష్టించాయి. గతంలో రవితేజ నటించిన బలుపు చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా పీవీపీనే. సైజ్ జీరో, క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి చిత్రాన్ని నిర్మించారు పీవీపీ. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రానికి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ లోక్సభ ఎన్నికల బరిలో టీడీపీ నుండి కేశినేని, వైసీపీ నుండి పీవీపీ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కమెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. కేశినేని గారు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను పీవీపీ ఏడ్పించారని, మహేష్ బాబు తప్ప ప్రతి హీరోను ఆయన ఇబ్బంది పెట్టారని తెలిపాడు. మహేష్ బాబు మాత్రం పీవీపీ చేతికి చిక్కలేదని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది డైరెక్టర్లను కూడా పీవీపీ ఏడ్పించాడని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో లీగల్ నోటీసుల పేర్లతో బ్లాక్ మెయిల్ చేసి మరీ డేట్లను తీసుకునేవాడు పీవీపీ. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఈతనంటే అసహ్యం పుట్టింది. పీవీపీ ఒక క్రిమినల్, ఇక మోసగాడు, చిన్నప్పటి నుండే పెద్ద నేరగాడు. కెనరా బ్యాంకుకు 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంక్ వాళ్ళు వేలం వేస్తే కనీసం 7 కోట్లు కూడా రాలేదు. జగదే పబ్లికేషన్స్ లో 147 కోట్ల మనీ లాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఇలా చాలానే ఉన్నాయి. సెబీ కూడా 37 కోట్ల ఫైన్ వేసింది అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.